పాఠశాలకు బుక్ తీసుకురాలేదని టీచర్ చితక బాధడంతో ఓ విద్యార్థి ఆసుపత్రి పాలయ్యాడు. నిలదీసిన కుటుంబ సభ్యులను సైతం స్కూల్ యాజమాన్యం నెట్టివేయడంతో విద్యార్థి తల్లిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పాఠశాల ఎదుట ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జయంత్ బుక్ తీసుకుని రాలేదనే కారణంతో అతన్ని టీచర్ డస్టర్తో కొట్టింది. దీంతో విద్యార్థి జయంత్ తల పగిలి గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా తలకు డాక్టర్లు 5 కుట్లు వేశారు. విద్యార్థి జయంత్ తల్లిదండ్రులు ఇదే విషయంపై యాజమాన్యాన్ని నిలదీయగా తమపై కూడా దాడికి పాల్పడ్డారని తండ్రి చందన్ ఆరోపించారు. అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతలో తన భార్య కిరణ్మయి స్పృహ తప్పి పడిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చామని ఇప్పుడు ఐసీయూలో ఉందని విద్యార్థి తండ్రి తెలిపాడు. ఇదే క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని గాయపరిచిన టీచర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని గాయపరిచిన టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్కూల్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఏంటిది అని అడిగాను. అడిగితే మీ పిల్లగానికి నిన్న దెబ్బ తాకింది, ఎక్కడో తాకించుకున్నాడు, మా టీచరు నెత్తి పట్టుకొని ఇట్లా ఇంటికి వెళ్ళి పట్టుకున్న వరకు బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది, మరి మేము ట్రీట్మెంట్ చేయించమంటారా, మీరు వస్తారా అంటే లేదు లేదు నేను వస్తా అని మా భార్య నేను ఇద్దరం వెళ్ళాము స్కూల్కి. స్కూల్కి వెళ్ళే వరకు వీడు బాగా షేక్ అవుతున్నాడు. ఏమైంది ఏమైంది అని అంటే ఇక్కడ దెబ్బ తాకింది. ఏమైంది చెప్పమని అంటే ఇట్లా గడ్డ వలిగింది, అది వలిగింది అని చెప్పమన్నారు నాతోటి. ఫస్ట్ వాడు చెప్పింది కూడా అదే, ఇక్కడ గడ్డ వలిగింది. అరే గడ్డ ఎక్కడిదిరా నీకు అది అని అంటే ఇక వాడు అనుకుతుండే నువ్వు బయటికి అయితే రానా. ఈ అంతలోపు మా భార్య లోపలికి, మీకు పిల్లలు లేరా, గిట్టన కొడతారా, మీరు మనుషులేనా అది అని వరకు.